మజబూతుగా ఆహ్వానిస్తాం కానీ కమిటీ వేసిన తర్వాత ఆ నిర్ణయం వచ్చే వరకు కమిటీ చెప్పే దినే వరకు కూడా पदिहेन रोजलुगा सीमांध्र पदमूड़ जिल्लालो उद्यम उवेत्तन सागुतुंदी मरोवैपु अधिष्ठानमु विभजन विषयंलो वेनक्की तग्गेदी लेदन्न संकेतालु इस्तुन्न नेपथ्यंलो निजंगा उद्यमालतो विभजन प्रकटन वेनक्की वेळ्ळुतुंदा वेळ्ळे अवकाशालु उन्नाया ई उद्यमालु ए मेरकु अधिष्ठानं ओक आलोचननि मार्चे अवकाशालु उन्नायि केंद्र प्रभुत्वं निर्णयं वेनक्की तीसुकुनि मोदलैपोयिंदि प्रासेस अन्नदि वेनक्की वेळ्ळे अवकाशालु ए मेरकु उन्नायन्नदि चर्चलो मनतो पाल्गोनडानिकि कांग्रेस पार्टी नुंचि गंगाधर गारु अलागे एपी एनजीओल नीचे गजेटेड नीचे योगेश्वर रेड्डी गारु अलागे टीएनजीओ नायक श्रीनिवास गौड़ गारु मरको सपेटो टीआरएस नायक मन तो जॉइन अवुतारु मोदटिगा चेप्पंडि निजंगा उद्यमाल तो प्रकटन वेनक्कि वेल्ले अवकाशं उंदा उद्यमाल तो विभजन प्रकटन चेयिंचिनप्पुडु उद्यमाल तो विभजन प्रकटन एंदुकु आपिंचलेम अंटे एला ई रोजु कूडा मीरु चूसारु दिग्विजय सिंग मात्लाडुतारु मीरु चूस्तुन्नारु सीमांध्र प्रांतंलो ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం ఉందో ఇంతకుముందు వీళ్ళంతా కూడా అక్కడ సెంటిమెంట్ లేదు సామాన్య ప్రజలకి ఏది పట్టలేదు ఇది కేవలం రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుట్ర డబ్బు సంచులతోటి ఉద్యమాలు నడిపిస్తున్నారు కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తున్నారు కొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేసి డబ్బు సంచులతో కొనేశారని కూడా అన్నారు డిసెంబర్ 23 ప్రకటన చేయించినప్పుడు కేంద్ర నాయకత్వాన్ని కొనేసి డబ్బు సంచులతో కొనేసి ప్రకటన చేయించారు తిరగదోడించారు తెలంగాణ ప్రాసెస్ని వెనక్కి నెట్టారని మాట్లాడిన వాళ్ళు ఇవాళ వాళ్ళంతా దే ఆర్ యూలజైజింగ్ ది సెంట్రల్ లీడర్షిప్ కానీ 15 రోజులుగా మీరందరూ ఉద్యమాలు చేస్తున్నా గానీ అధిష్టానము చాలా కమిటెడ్ గా ఉంది ఈ విభజన విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాము ఆ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్ళలేదు ప్రాసెస్ మొదలవుతుంది అనేది ఒకవైపు దిగ్విజయ్ సింగ్ చెప్తున్నారు మరోవైపు ఆంటోనీ చెప్తూ ఉన్నారు ఇంకోవైపు చిదంబరం పార్లమెంట్ లో చెప్పారు ఇది కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయం యూపీఏ తీసుకున్నటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాదు ఇంకా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయలేదు ఈ ఆజాద్లు ఈ దిగ్విజయ్ సింగ్లు చాలా మాటలు మాట్లాడారు అంతకుముందు ఈ ఆజాద్ మాట్లాడిన మాటల్ని తెలంగాణ నాయకులే విమర్శించిన సందర్భాలు ఉన్నాయి నెల అంటే 30 రోజులు కాదు వారం అంటే 7 రోజులు కాదు అని చెప్పి అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్ అనవసరమైనటువంటి గందరగోళం అనవసరమైనటువంటి కాంప్లికేషన్ క్రియేట్ చేసిన వాళ్ళలో ఆజాద్ ఒకడు ఇవాళ దిగ్విజయ్ సింగ్ గారు ఏం మాట్లాడుతున్నారు ఆయన కేంద్ర నాయకత్వం ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని విజ్ఞతతో మాట్లాడటం మాత్రమే కాకుండా గతంలో జయం జరిగింది చరిత్ర ఏం జరిగిందో కూడా తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది మూడు సార్లు అసెంబ్లీలో తీర్మానం జరిగిందని మాట్లాడతాడు ఆయన మాకు కడుపు మండిపోదా చెప్పండి ఎక్కడ జరిగింది మూడు సార్లు అసెంబ్లీలో తీర్మానం ఒక పక్కన తీర్మానం అవసరం లేదని మాట్లాడతారు ఇంకో పక్కన తీర్మానం జరిగిందని మాట్లాడతారు కానీ వాస్తవాలు చెప్పటంలో మీ నాయకులు మీ ప్రతినిధులు అందరూ ఫెయిల్ అవ్వబట్టే ఈ రోజు ఒక నిర్ణయం అంటూ వచ్చింది వచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేని పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం ఉన్నట్టుగా కనబడుతున్న నేపథ్యంలో మీరు ఇన్ని ఆందోళన చేసినా గానీ సాధ్యమవుతుందంట శ్యామ్ గారు వాస్తవాలు చెప్పటంలో నాయకులు ఫెయిల్ అయ్యారా లేదా లేకపోతే కొంతమంది నాయకులు ద్రోహం చేశారా తెలుగు జాతికి సీమాంధ్ర ప్రజలకి ఇవన్నీ కూడా ముందు చరిత్రలో బయటికి వస్తాయి ఖచ్చితంగా ఫ్యూచర్ భవిష్యత్తులో ఎవరెవరికి ఎలాంటి బుద్ధి చెప్పాలో ఏ స్థానంలో కూర్చోబెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారు ఇవాళ ప్రజలు విషయం చెప్పండి ఉద్యమం ద్వారా మీరు ప్రకటన వెనక్కి తీసుకెళ్ళిన నమ్మకం ఉందా ఏం ప్రకటన అండి ఇది ఏం ప్రకటన సిడబ్ల్యూసి తీర్మానం చేసింది ఇదే సిడబ్ల్యూసి 2001 లో ఎస్ఆర్సి సెకండ్ ఎస్ఆర్సి అని తీర్మానం చేసింది మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు 72 లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కి నేను కట్టుబడి ఉన్నాను డివిజన్ ఆఫ్ భాగస్వామ్య పక్షాలు ఎన్ని ఉన్నాయి అట్లా పెట్టండి డివిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ క్లోజ్డ్ చాప్టర్ అని చెప్పి మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు ఆ రోజు ప్రకటించారు ఒక వెనుకబాటుతనం అనేది కొంతమంది స్వార్థపరులకు ఉపయోగపడకూడదన్నారు ఒక సమస్యని పరిష్కరించే క్రమంలో ఇంకొక పెద్ద సమస్యకి సో మీకు నమ్మకం ఉంది ఇప్పటికీ ఒక నిమిషం దారితీయకూడదన్నారు ఇవాళ క్లియర్ గా వారు చెప్పినట్టుగా ఒక సమస్యని పరిష్కరించే క్రమంలో ఇంకొక పెద్ద సమస్యకి దారితీశారు క్రైసిస్ లోకి నెట్టేశారు రాష్ట్రం మొత్తాన్ని దేశ ప్రజల జాతి ప్రజల భవిష్యత్తును మొత్తాన్ని క్రైసిస్ లోకి నెట్టేశారు తెలుగు జాతిని మొత్తం ఎంతో చరిత్ర కలిగినటువంటి తెలుగు జాతిని క్రైసిస్ లోకి నెట్టేశారు దేశ ప్రయోజనాలను కూడా క్రైసిస్ లోకి నెట్టేశారు ఇవాళ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉవ్వెత్తున వేర్పాటువాద ఉద్యమాలు వస్తున్నాయి పక్కనే విదర్భలో ఉన్నది శ్రీనివాస్ గారు
సో అందుచేత ద్వారా ఖచ్చితంగా ప్రకటన వచ్చిన ప్రకటన వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది వెళ్ళేదాకా మేము ఉద్యమము కొనసాగించి తీరుతామా అని అంటున్నారు మీరు అంటారు వెనక్కి పోతే ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కదా తెలుగు జాతిలో తెలంగాణ వాళ్ళు కూడా ఒక జాతే కదా తెలంగాణ జాతి కూడా ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఒక జాతి తెలుగు జాతిలో భాగం వారు మీరు మాట్లాడటం మాట్లాడలేదు గంగా గారు తెలుగు జాతిలో భాగం బాగా పెట్టి ఇప్పుడు భాగం జాతిలో భాగం తర్వాత కదా భాగం అయింది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మీరు భాగం అయ్యారు కానీ మొదటి నుంచి మీరు భాగం ఉన్నారా మద్రాసు నుంచి అక్కడ పంపిస్తే మద్రాసు నుంచి వెళ్ళగొడితే ఇక ఒక సపరేట్ గా వచ్చి మా దగ్గర పరిచయం అయిన తర్వాత మీరు భాగం అయ్యారు ముందు ఎక్కడ భాగం అయ్యారు గోల్కొండ నవాబు ఎక్కడ భాగం అయ్యారు పాటు 2000 సంవత్సరాలు అంటే అట్టనుకుంటే ఈ రోజు హిందీ హిందీ మాట్లాడే राष्ट्रीय हिंदी माटी मराठी माटी राष्ट्रीय जाति राष्ट्रे तपेमी जाति జాతి విడిపోయినంత మాత్రాన మొత్తం వర్గాలుగా విడిపోతారు తెలంగాణ ఒక జాతి అని నిరూపిస్తే అట్లాగే ఓకే జాతికి ఒక రాష్ట్రం ఉండాలని చెప్పి రాజ్యాంగంలో చెప్తే మేము అడుగుపెడతాం చెప్పండి భాగం కాదు దేశం దేశంలో ఒక జాతికి దేశంలో ఒక జాతికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేయించారు దేశానికి ఒక జాతి ఉండాలని తెలంగాణ జాతి అన్నారు ఏం మాట గౌరవించినరా సంస్కృతిని గౌరవించినరా పండుగలు చేస్తున్నారా శ్రీనివాస్ గౌడ్ గారు ప్రకటనని వెనక్కి వెళ్ళేదాకా ఉద్యమము చేసి తీర్దాము ప్రకటన వెళ్ళేంత వరకు వెనక్కి తీసుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ మేము ఉద్యమం ఆపేది లేదని ఒక పక్కన ఏపీ ఎన్జీఓలు కానీ లేదంటే రాజకీయ పార్టీ నాయకులు కానీ అందరూ చెప్తున్న నేపథ్యంలో మీరు అంటే తెలంగాణ ప్రాంత ఎన్జీఓల నాయకులుగా టీజేసీ నాయకులుగా మీరు వైఖరి దాని మీద ఏ విధంగా ఉండబోతు ఒక్కటి శ్యామ్ గారు ఇప్పటి వరకు ఉద్యోగులుగా మేము ఏపీ ఎన్జీఓస్ కానివ్వండి ఏపీ మిగతా సంఘాలు కానివ్వండి తెలంగాణ మిగతా సంఘాలు కానివ్వండి మొన్నటి వరకు కూడా కలిసే ఉన్నాం మేము మేము తప్ప మిగతా అన్ని డివిజన్ అయిపోయినాయి టోటల్గా డాక్టర్లు కానీ రకరకాల వర్గాలు మొత్తం ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కానీ ఎంపీలు కానీ కోరుకోరు మాట్లాడుకోకుండా పార్లమెంట్లో కూడా నమస్తే అంటే నమస్తే దూరం దూరం చూసుకునే సందర్భాలు కూడా మనం చూసాం ఉద్యోగంగా మేము కలిసి ఉన్నాం ఈరోజు వాళ్ళు ఒక్కేసారిగా సమైక్యానికి మేము కట్టుబడి ఉన్నాం సమైక్యవాదానికి కొద్ది రోజులేమో ఉద్యోగుల హక్కుల గురించి మా జోనల్ వ్యవస్థ రద్దు అవుతుంది పీఆర్సీ పోతుంది ప్రమోషన్స్ కష్టమవుతాయి అని తర్వాత ఇమ్మీడియట్గా 2-3 రోజుల తర్వాత లేదు మాకు సమైక్యంగా ఉండాలని అన్నారు అన్న తర్వాత కలిసి ఎట్లా ఉంటాం రేపు రేపు మళ్ళీ సమైక్యంగా ఉండాలన్నప్పుడు ఇన్ని వర్గాలుగా విడిపోయిన తర్వాత ఒక ఆఫీస్లో కూడా అందరం గ్రూపులు గ్రూపులు అయిపోయిన తర్వాత కలిసి ఉండడానికి అవకాశమే లేదు అక్కడ ఇంకా కలిసి రేపు సమైక్యంగా ఉండాలనేది ఎక్కడ బలవంతంగా కాపురం చేసేయాలనేది కానీ బలవంతంగా మనం ఉండాలనేది ఎక్కడ ఉండలేదు ఉండదు విడిపోవడానికి ఉద్యమాలు జరుగుతాయి కలిసి ఉండడానికి ఉద్యమాలు జరగవు మెజారిటీ ప్రజలు ఉన్నారు కనుకనే మైనార్టీ ప్రజలకు లాభం జరగాలని యోగేశ్వర రెడ్డి ఒకటి భౌతికంగా మానసికంగా విభజన అనేది వచ్చేసింది ఆల్రెడీ మనుషుల మధ్య యోగేశ్వర రెడ్డి గారు మాట్లాడలేదు వచ్చారని మాట్లాడారు యూరప్ లో భాష మీద భాష ప్రాతిపదిక మీద ఒక నేషన్ గా ఏర్పడటానికి ఉద్యమాలు జరిగినాయి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టండి భాషకు ఒక రాష్ట్రమే ఉండాలని కాదండి 2013 నుంచి తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని చెప్పి ఉద్యమం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక భాష మాట్లాడడానికి రాజ్యాంగాన్ని సవరించండి ఆర్టికల్ 3 సవరించండి విడిపోయింది అట్లాగనే మీరు రాజ్యాంగాన్ని సవరించండి ఆర్టికల్ 3 సవరించండి దేశంలో ఒక భాష మాట్లాడడానికి ఒకటే రాష్ట్రం ఉండాలని సవరించండి ఎక్కువ మాట్లాడడానికి లేదు ఏ భాషలు మాట్లాడుతూ అన్ని రాష్ట్రంలో మీరు సవరించండి ఆర్టికల్ 3 సవరించండి అప్పుడు మీరు కేవలం అంటే ఈ విభజనలు జరిగితే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వదిలి వెళ్ళిపోవటం ఇష్టం లేక ఇక్కడ మేము ఉన్న సెక్రటేరియట్ ఉద్యోగులు గెజిస్టర్డ్ అధికారులు మిగతా శాఖాధిపతులు శాఖలు అని ఫీల్ అవుతున్నారు కానీ వెళ్ళిపోయే అవకాశం లేదు పర్టికులర్ గా జానారెడ్డి శ్రీధర్ బాబు మంత్రులందరూ కూడా రిపీటెడ్ గా అప్పీల్ చేస్తున్నారు మీ పరిరక్షణ మేము చూసుకుంటాము మీకేమి ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటామని ఆయన వరుసగా చెప్తున్న నేపథ్యంలో ఇంకా మీరు ఎందుకు భయపడుతున్నారు మేము భయపడేది
ఇప్పుడు ఇందా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు మద్రాస్ నుంచి విడిపోయి మీరు ఇక్కడ వచ్చి కలిచారని వెళ్ళగొడితే ఆ విషయం తప్పు ఇక్కడ మహనీయులు స్వాతంత్రం కోసం నిజాం విముక్తి కోసం పోరాడిన అప్పుడు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు జేవి నరసింహరావు గారు కేవి కొండారెడ్డి చెన్నారెడ్డి గారు ఇటు అటు బెజవాడ గోపాల్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఇద్దరు ముఖ్యమంత్రులు త్యాగం చేశారు ఈ సమైక్య రాష్ట్రం కోసం ఇంత ముఖ్యమంత్రి త్యాగం చేసి ప్రజలందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు పెద్దలు చెప్పారు కనుక చెప్పారు కాబట్టి రెండు రాష్ట్రాలు పెద్దల నిర్ణయానికి కట్టుబడి రెండు రాష్ట్రాలు కలిసినాయి తప్ప ఇక్కడే మేము వచ్చి మద్రాసు నుంచి పారిపోయి లేదా మీకోసం వచ్చింది కాదు ఇది తప్పు వ్యాఖ్య ఒకటి రెండోది మీరు అన్నారు సమ్మె ద్వారా మీరు సమ్మెలు చేస్తే ఉద్యమం ఆగుద్ది ఉద్యమాల ద్వారా ప్రకటన ఆగుద్దా అంటే ఆగుద్ది సరే ఇవాళ పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్లో తీసిపోయాం ఐసీయూలో ఉన్నాడు అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు బతుకుతానే ఆశతోనే ట్రీట్మెంట్ చేస్తాం మనం బతుకుతారా చనిపోతారా చెప్తారా చెప్తారు ఎప్పుడు ఇవాళ మనం హాస్పిటల్ లో చేర్పించాం ఒక నిమిషం చేర్పించాం అయితే అతను కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తే బతుకుతాడు కార్పొరేట్ హాస్పిటల్ అంటే మా సీమాంధ్ర ఎంపీలు కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకు చేసుకోవట్లేదు నా ఆదాయం పోదు నా బిల్లు కడతాడో లేదు అనుకుంటున్నారు మావాళ్ళు బిల్లు కట్టపోయినా పర్లేదని కనుక మన సీమాంధ్ర మంత్రులు ఎంపీలు రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఉద్యమం సక్సెస్ అవుద్ది ఈ రోజు ఉద్యమం ఇవాళ మా ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో సమైక్యాన్ని ఆ దిశగా మీరు పోరాటం చేయకుండా కామన్ మెన్ అక్కడ బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎందుకు గురి ఎంపీలని వాళ్ళు రాజీనామాలు చేయాలని మీరు ఒత్తిడి చేయాలి కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఎంపీలు వాళ్ళతో కలిసి కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఎంపీలు వాళ్ళు రాజీనామా చేయాలంటారు కానీ అక్కడ కామన్ మెన్ నిత్యావసర రోజు వారి పనులు కూడా ఇబ్బంది అయిపోయి సీమాంధ్ర మంత్రులు గానీ కేంద్ర మంత్రులు గానీ ఎంపీలు గానీ రాజీనామా ఖచ్చితంగా చేయాల్సిందే వాళ్ళు అక్కడ పార్లమెంట్లో ఇవాళ సమావేశం జరుగుతుంది బిల్లు అడ్డుకోవాలనో ధర్నాలో చేస్తున్నారు ఇవాళ ఇవాళతో కాదు కదా ఇది ఉద్యమం రేపు కూడా రేపు బాబు మేము కూడా ప్రోగ్రాంలో వచ్చిన ఢిల్లీ పోతాం అందరినీ రాజీనామా చేయమని అడుగుతాం ఖచ్చితంగా రాజీనామా చేసి తెలితే ఇవాళ ఉద్యమం ఎలా ఉంది కోస్తాంధ్రలో కథం దక్కుతుంది ఉత్తరాంధ్రలో ఉరకలేస్తుంది రాయలసీమలో రగిలిపోతుంది హైదరాబాద్లో ఇంకోలో వస్తుంది ఆ ఉద్యమాన్ని మీరు ఎవరు ఆపలేరు ఇవాళ కే ఆర్థిక మంత్రి గారే డిప్యూటీ సీఎం గారు స్వయంగా ఒప్పుకున్నారు ఏమని 100% మీరు ఇవాళ మీరు ప్రజలకి ఇన్కన్వీనియన్స్ కలిగించారు ప్రభావం ఆగిపోయిందని చెప్పారు ఇందాక కేబినెట్ సబ్ కమిటీలో అది కాదా శ్యామ్ గారు మీరు చర్చ ఎల్లగొడతారు అనే ప్రసక్తి అనే మాట మాడొద్దండి ఎవరు ఎల్లగొట్టరు ఇక్కడ నుంచి ఎల్లగొట్టాక ఎవరు కూడా లేదు హైదరాబాద్ నుంచి ఎల్లగొట్ట హక్కు ఏ ఒక్క వ్యక్తి కూడా లేదు హైదరాబాద్ అందరిదే ఇది మనము ఎవరో ఒకరు మాట్లాడితే ఒకరు మాట్లాడిన